ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ సిగ్గుపడాల్సిన అంశం. 5-6 రోజుల క్రితం కృష్ణా జిల్లా గుడివాడలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎప్పుడూ జరగనటువంటి విధంగా జోదగృహాలని, క్యాసినోల్ని, క్యాబరే డ్యాన్సులు నడిపి వందల కోట్ల రూపాయలు ఇక్కడ చేతులు మారే పరిస్థితులు తీసుకొచ్చి సంస్కృతి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు రాష్ట్రం మొత్తం కూడా చూసింది. దీని మీద అనేక రకాల వార్తలు వచ్చినాయి, ప్రజలందరూ గమనించారు. ఈ అంశం మీద రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంది. దానికి సంబంధించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీగా ఈ గుడివాడ పంపించి అసలు ఏం జరిగిందో వాస్తవాలు ప్రజలకు చెబుదాం, మీరు నివేదిక తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా, నీతి నిజాయితీ ఉన్న అధికార యంత్రాంగానికి కానీ, ప్రజాప్రతినిధికి కానీ, మంత్రికి కానీ మమ్మల్ని ఆహ్వానించి వెళ్ళి చేసుకోండి అని చెప్పి చెప్పాలి. అక్కడ ఏమి జరగకపోతే మీరు వెళ్ళి నిజనిర్ధారణ జరపండి అని చెప్పాలి. జరిగింది కాబట్టే మేము బయలుదేరిన కాడ నుంచి, మా ఇంటి దగ్గర నుంచే ఎవరైతే ఎవరెవరో ఏ ఇళ్ల దగ్గర బయలుదేరామో మా ఇళ్ల దగ్గర నుంచే మా వెనక పోలీసులను పెట్టారు. విజయవాడ ఎంటర్ అయిన కాడ నుంచి ఎక్కడికక్కడ మా కాన్వాయల్ని నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేశారు. అంత గందరగోళం చేసి ఈ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి కూడా గుడివాడ ప్రాంతంలోకి జనాన్ని రాకుండా కట్టడి చేసి, బెదిరించి, నానా హంగామా చేసి, అక్కడ కార్యకర్తలు అయినా కూడా మా వచ్చిన కార్యకర్తలందరూ కూడా మా ఆఫీస్కే పరిమితం చేసి బయటికి రాకుండా ఉంచడానికి అనేక రకాలుగా పోలీసులు ప్రయత్నం చేసి చివరికి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మరి పెట్టినటువంటి పరిస్థితి చాలా సిగ్గుమాలిన చర్యగా మరి ఈ పోలీసు వ్యవస్థ కానీ, అధికార పార్టీ కానీ, నాయకులు కానీ అందరూ కూడా సిగ్గుపడాల్సిన అంశం. ఇవాళ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, 4 సార్లు ఎమ్మెల్యే, రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం అంటే ఇట్లాంటి రకాలే. రాజకీయ భిక్ష 2 సార్లు ముందు ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ అవతల పార్టీ వాళ్ళ బావచేతి నీళ్లు తాగుతున్నావు కదా అని చెప్పి వాళ్ళ కోసం, వాళ్ళ మెప్పు కోసం నాయకులు చంద్రబాబు నాయుడు గారిలో, లోకేష్ గారిలో నీ నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే నువ్వు పేలొచ్చు, ఇవాళ సాగుతుంది కదా అని. కానీ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. దీనికి ఇంతకింత సమాధానం చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తే దీనికి తగ్గ బుద్ధి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలే నీకు చెప్తారనేది నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. దీని మీద జరిగినటువంటి అన్ని అంశాల మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఒక డిఎస్పీ తప్పు చేస్తే పక్క డిఎస్పీని విచారణ జరపమంటాం కాదు, సమగ్రమైన విచారణ జరగాలి. మరి ఏం జరిగిందో మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే డీజీపీ దగ్గర నుంచి అందరి పాత్ర ఉంది, స్థానికంగా ఉన్న పోలీసుల పాత్ర ఉంది, డీజీపీ పాత్ర ఉంది, ప్రభుత్వ పాత్ర ఉంది. అందరూ కలిసే చేశారు, అందరూ కలిసే పంచుకున్నారు ఇక్కడ వచ్చినటువంటి ఆ 200-300 కోట్ల రూపాయలు. కాబట్టే దీన్ని మమ్మల్ని రానియకుండా, దీన్ని బయటికి రానియకుండా, వాస్తవాలు బయటికి రాకుండా తొక్కిపట్టడం కోసం ఈ విధంగా ఈ రోజున వీళ్ళు చేసిన నానా హంగామా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదేమైనా వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసినటువంటి నీచ పనులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దానిలో మేము ఖచ్చితంగా కృతకృత్యం అవుతాం. ఇవన్నీ కూడా ఇది ఇంతటితో ఆపం. ఖచ్చితంగా ఇది అంశాల వారీగా, దశల వారీగా ఈ అంశం మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుడివాడలో జరిగినటువంటి ఈ సంస్కృతి విచ్ఛిన్నాన్ని ప్రజలకు వివరించి చెప్తామని చెప్పి అప్పటి వరకు కూడా మేము నిద్రపోము. ఖచ్చితంగా యంత్రాంగం అంతా కూడా మేలుకొనేంత వరకు కూడా, లేకపోతే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి యంత్రాంగం మీద కూడా సివిల్ క్రిమినల్ యాక్షన్ కూడా కేసులు పెట్టి వాళ్ళ సంగతి కూడా తేలుస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.